Welcome to Health File. Nenu Madhavi Siddham. Upirtitula samasala nidharanalo lethe samasalanu gurtinchadamlo interventional pulmonology role ela untundi, interventional pulmonology tote treatment kuda andinchagalugutunnara, pulmonology samasyalaku interventional pulmonology oka aadhunikata ani cheppukovacha, ante kaakunda sleep disorders ki ee wing tote elanti samasyalaku elanti parishkaralu dorukutoo untayi, upirtitula infections tho paatu lung lo okosari tumors lanti untunte vatini ela gurtinchadam, treatments elanti untundi. ఈ వివరాలన్నీ అందించడానికి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ రఫీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే ఊపిరితిత్తులకి సంబంధించి అనేక రకాల సమస్యలు ఉంటాయి, అంతేకాకుండా స్లీప్ డిజార్డర్స్, స్లీప్ ఎప్నియా ఇలాంటివన్నీ కూడా మీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ కింద వస్తుంటాయి కదండి. అంటే ఫస్ట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ గురించి డిస్కస్ చేస్తే అంటే అసలు అదంటే ఏంటి, దానిలో ఎలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది? ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అనేది గత దశాబ్ద కాలంగా చాలా వేగంగా వృద్ధి చెందుతున్న సబ్ స్పెషాలిటీ పల్మనాలజీలో. పల్మనాలజీ అనేది శ్వాసకోశ వ్యాధి నిపుణులలో ఇంతకు మునుపు మనము ఎక్కువగా చాలా మొట్టమొదటిగా చాలా సంవత్సరాల ముందుగా చూస్తే ఓన్లీ టీవీ అని మాత్రమే చూసేవాళ్ళు. తర్వాత నుంచి అదర్ ఇతరత్ర లంగ్ ఇన్ఫెక్షన్స్ అలాగే క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేయడము, స్మోకింగ్ రిలేటెడ్ ఆస్తమా, అలర్జీస్, తర్వాత కొత్తగా వచ్చిన ఆధునికంగా వచ్చిన వాటిల్లో అలర్జీ ఇమ్యూనాలజీ ఒకటి, తర్వాత స్లీప్ యాప్నియా అండ్ దెన్ కొత్తగా తీసుకుంటే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఎక్కువగా ఉంది. అయితే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో యాక్చువల్గా ద వర్డ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ వీ విల్ ఇంటర్వీన్, అంటే మనం మధ్యం ఏదైనా చెడు జరగకముందే మనం కొద్ది విధంగా ఇంటర్వీన్ అయ్యి అంటే దాన్ని తొలి దశలోనే గుర్తించి దాన్ని మార్పు చేసి దాని యొక్క శ్వాసకోశ నాళాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేయడానికి పనికొస్తుంది. ఒకటి ఏదైనా అడ్డుపడినట్టు సింపుల్గా తీసుకుంటే ఫారిన్ బాడీస్, ఏదైనా పొరపోయి ఏదైనా కడుపులోకి వెళ్లాల్సిన పదార్థం ఊపిరితిత్తులకు వెళ్ళింది అనుకుందాం, ఒక్కసారిగా అడ్డుపడుతుంది, శ్వాస ఆగడం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అలాంటప్పుడు వాటిని ఫారిన్ బాడీ అంటాం, ఫారిన్ మెటీరియల్ ఎంటరింగ్ ఇంటు ది లంగ్స్, అలాంటివి తీయాలి అనుకున్నప్పుడు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ లైక్ అ బ్రాంకోస్కోపీ అంటే చిన్నటి పైపు శ్వాసకోశ నాళంలో పెట్టి లోపలికి వెళ్ళాక కెమెరా ద్వారా చూసుకొని మనము అది తీసేయడానికి లైక్ బాస్కెట్ కానీ బ్రష్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసి అట్లాంటి దాన్ని ఫోర్సెప్స్తో అట్లా తీయడం అట్లాంటివి జరుగుతుంది. అదొకటి. రెండోది చూసుకుంటే డయాగ్నోసిస్ పరంగా చాలా ఎక్కువగా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో యూజ్ అయ్యేది డయాగ్నోసిస్ గురించి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పెరిఫరల్ టెస్ట్ అంటే మామూలుగా బయటి బాహ్యతరంగా చేసుకునే పరీక్షల్లో లైక్ ఊమి కానివ్వండి, రక్త పరీక్షలు కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, సిటీ కానివ్వండి, వాటితో చూసిన తర్వాత ఒక పట్న మనము ఒక డయాగ్నోసిస్ అంటే ఒక నిర్ధారణకు రాని పక్షంలో కూడా ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ పద్ధతుల్లో మనం దాన్ని డయాగ్నోస్ చేయడానికి మనకు పనికొస్తుంది. ఏ విధంగా లోపలికి వెళ్ళి మనం ఉండే ఆ పదార్థాన్ని లేదంటే మ్యూకస్ లాంటి సెక్రీషన్స్ కానీ లోపల ఏదైనా చిన్నపాటి గ్రోత్ అంటే ఏదైనా నార్మల్గా ఉండే స్థితిలో కాకుండా ఏదైనా మార్పులు అయ్యి అది ఉంటే దాన్ని మనం ఒక పరీక్ష పరంగా ఆ టిష్యూని తీసుకొని టెస్ట్కు పంపించి చూసి వ్యాధి నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కిందికి వస్తుంది. ఇంకోటి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక్కోసారి మూత పడిపోతున్నాయి శ్వాసకోశ నాళాలు, వేరే ఇతరత్ర కారణాలు అంటే బాహ్యతరంగా అంటే బయట ఉండే శ్వాసకోశ నాళాల నుంచి బయటగా ఏదైనా నొక్కబడి అలాగా ఉన్నప్పుడు లోపల స్టెంట్ వేయడము ఇలాంటిది అంటే ఒక చిన్నపాటి మెటాలిక్ ట్యూబ్లోనే ఇంకో ట్యూబ్ని ఇన్సర్ట్ చేసినట్టు చేయడం ఇలాంటివి కూడా చాలా రకాలుగా ఇంటర్వెన్షన్ యా స్టెంట్స్ వేయడం ఇవన్నీ కూడా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కిందకే వస్తుంది. ఓకే. అంటే ఒక్కోసారి చిన్నపిల్లలకి ఈ వింటర్ సీజన్లో మరి ముఖ్యంగా కస్టర్డ్ యాపిల్ సీతాఫలం అది తినేటప్పుడు ఒక్కోసారి ఆ సీడ్స్ వెళ్ళి ప్రాణాంతకం కూడా అవ్వడం అనేది గమనిస్తుంటామండి, అలాంటి సందర్భంలో కూడా హెల్ప్ అవుతుంది అంటారా? యా, నేను మొదటిగా చెప్పినట్టు సీతాఫలం యొక్క గింజ అనేది కూడా అది ఫారిన్ బాడీ, అంటే నార్మల్గా మనము జీర్ణాశయంలోకి వెళ్ళిపోతే మామూలుగా అది మలం ద్వారాను నార్మల్గా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అదే శ్వాసకోశ నాళాల్లోకి వెళ్ళిపోయింది అనుకుందాం, అంటే అది ఇబ్బంది కలగచ్చు, అంటే శ్వాస తీసుకుని ఇబ్బంది అవుతుంది తరచుగా పిల్లలు, అంటే సడన్గా శ్వాస తీసుకుని ఇబ్బంది కావచ్చు, ఒక్కోసారి సెటిల్ డౌన్ అయ్యి కాన్స్టెంట్గా దగ్గు రూపాన అలాగే కూడా ఉండవచ్చు. కాబట్టి మొదటిగా పరీక్షలు లైక్ ఎక్స్రేలు చూసుకొని మనకు అనుమానాస్పదంగా ఉంది అంటే వీడియో కెమెరా లాంటిది బ్రాంకోస్కోపీ ద్వారా చూసుకొని ఇంటర్వెన్షనల్ పద్ధతుల్లో దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో
ఎక్కువగా పిల్లల్లో మనం చూస్తుంటాం విన్నాను. ఒక్కటి సీతాఫలం, ఈ సీజన్లో తీసుకుంటే సీతాఫలం అనుకోవచ్చు, ఇంకా ఇతరత్ర పీనట్ కావచ్చు, ఒక్కోసారి చిన్న పెన్ క్యాప్స్, ఇవి కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న పిల్లల్లోనే జరుగుతాయి అంటారా, పెద్దల్లో కూడా జరిగే రిస్క్ ఉంటుందా? పెద్దల్లో కూడా జరిగే రిస్క్ ఉంటుంది. ఎందుకు ఎస్పెషల్లీ పెద్దల్లో ఒకసారి ఏంటంటే, ఒక్కోసారి మగతగా ఉంది, ఆల్కహాల్ అట్లాంటివి తీసుకొని అట్లాగా ఉండేవాళ్ళు. కొంతమంది దగ్గుకి, నేను రీసెంట్గా ఒక పేషెంట్ చూశాను, దగ్గుకి అని చెప్పేసి, దగ్గు తగ్గాలని చెప్పేసి కరక్కాయ ఏమంటారు దాన్ని, ఏదో దాంట్లో గొంతులో పెట్టుకుని అలాగే నిద్రపోతారు. ఉదయానికల్లా అది లంగ్స్లోకి వెళ్ళింది, పొరపోయినట్టు అయింది, మధ్యలో మధ్యరాత్రులు లేచారు, ఉదయానికల్లా నోట్లో లేదు, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి కొద్దిగా జాగ్రత్తగా, మెడికల్ సైన్స్ పరంగా అవన్నీ మనం సజెస్ట్ చేయము, బట్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఓకే, ఒక కాల్ చూద్దాం అండి. వెంకట్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే మేడం గారు, నాకు కొంచెం అంటే లంగ్స్ లో పెయిన్ ఉంటుంది, దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్పగలరా? పెయిన్ అని అంటున్నారు మీరు, అంటే ఎక్కడ అనేది ఏమైనా ఒక ఒక చోటుగా ఉందా? పూర్తి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ లో ఉంది. అచ్చా, అలాగే మీకు త్రేన్పులు ఎక్కువ రావడము, అసిడిటీ లాంటి, గ్యాస్ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందా? అలాంటి ఏం లేవు. ఓకే, అంటే ఇంతకు మునుపు ఊపిరితిత్తులు మీకు ఇన్ఫెక్షన్ లాగా వచ్చి తగ్గిన తర్వాత ఈ పెయిన్? కోవిడ్ వచ్చిన అప్పటి నుంచి ఇట్లా ఉందండి. ఓకే ఓకే. స్మోకింగ్ అలవాటు అలాంటిది? అలాంటి ఏం లేదు సార్. ఓకే, ఆల్రైట్. అయితే ఒక చిన్న పరీక్ష ద్వారా ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎక్స్రే లాంటిది చేస్తే మనకు అక్కడ సెంట్రల్గా మధ్య ఊపిరితిత్తుల, రెండు ఊపిరితిత్తుల మధ్యగా మీరు చెప్తున్నారు నొప్పి, కాబట్టి అది పూర్తిగా శ్వాసకోశానికి సంబంధించిందా లేకుంటే ఇతరత్ర ఏమైనా ఇబ్బంది ఉందా అనేది కూడా తేల్చుకోవడానికి ఒకటి రెండు పరీక్షలు చేసుకొని వైద్యుని యొక్క పర్యవేక్షణలో మీరు అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. వెంకటేశ్వర్లు గారు హలో మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాకు ఊపిరితిత్తులలో లంగ్ ఇన్ఫెక్షన్ ఉందండి. ఓకే, బాగా ఆయాసం. ఓకే, తర్వాత దగ్గు బాగా ఎక్కువ అయిపోయేసి శ్వాస ఆంజనేయ సార్. అంటే మీకు యాంజియోగ్రామ్ కూడా అయింది. సో యాంజియోగ్రామ్ లో ఏమని తేలింది మీకు? యాంజియోగ్రామ్ లో గుండెపరంగా మాత్రలు మీరు తీసుకుంటున్నారు, అంటే ఇది రెండు కారణాలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊపిరితిత్తుల్లో చెమ్మ చేరడం లాంటిది ఇతరత్ర వేరే ఆర్గన్స్ లైక్ కిడ్నీ కానీ గుండె కానీ సరైన స్థితిలో 100% పనిచేయకుండా కొద్దిపాటి ల్యాగ్, కొద్దిపాటి వెనుకబాటుతనము ఉండి వాటి పనితనంలో ఉంటే కొద్దిపాటి ఊపిరితిత్తుల్లో చెమ్మ చేరే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మనకు సెకండరీగా దగ్గు రావచ్చు. ప్రైమరీగా ఊపిరితిత్తుల వలనే అని అనుకోవడానికి లేదు. ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు, అది తగ్గిందని కూడా చెప్తున్నారు. సో మీరు, నేను అనుకోవడం ఇన్ఫెక్షన్కి మందులు తీసుకుని ఉంటారు, యాంటీబయాటిక్స్ ఒక కోర్సు, అయినా కూడా పూర్తిగా తగ్గలేదు అంటే మాత్రం ఇది ఒక్కసారి మనం శ్వాసకోశ వ్యాధి నిపుణుల్ని పల్మనాలజిస్ట్ ఒకసారి చూపించుకొని, ఒకవేళ తెమడ పరీక్ష ఎక్స్ట్రాగా చేయడం కానీ, సింపుల్ చెస్ట్ ఎక్స్రే కాకుండా ఒక సిటీ స్కాన్ లాంటిది చేస్తే కొద్దిగా నిశితంగా ఏమైనా మిగులు బొగులు అలాగా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చూసుకొని అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రకాల సమస్యలు మరియు స్లీప్ డిజార్డర్స్కు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ తోటి ఎలాంటి సొల్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి వివరాలు అందించడానికి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎస్ఏ రఫి గారు మనతో ఉన్నారు. ఒక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే బాబురావు గారు, చెప్పండి. మేడం నాకు ఈ సమస్య ఊపిరితిత్తుల సమస్య అనేది నాలుగు సంవత్సరాలుగా ఉంది మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి. దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. అంటే మీ సమస్య ఏంటండి? ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు సార్? నేను ఎక్కువగా ఇబ్బంది పడింది నైట్ పడుకునేటప్పుడు. ఓకే, నాకు బ్రీతింగ్ అందదు సార్. ఓకే,
అప్పుడు ఏమవుతుందంటే నాకు పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏదో గుండెలో పట్టేసినట్టు, ఆయాసం వచ్చినట్టు, లైక్ నైట్ గా ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, మీరు సడన్ గా నిద్రలో మేల్కోవడం అలా జరుగుతుందా? అంటే నాకు యాక్చువల్లీ 12-1 వరకు నిద్ర పట్టదు సార్ ఈ ప్రాబ్లం వల్ల. ఆ తర్వాత మెల్లమెల్లగా 2-3 నుండి నిద్ర అలా వస్తుంది సార్. ఈ భోజనం చేసిన తర్వాత నిద్రపోయేటప్పుడు అసలు పూర్తిగా నిద్ర రావు సార్. నా గుండెలు అలాగా గుండెకి ఏదో పట్టేసినట్టునే ఉంటుంది సార్. ఓకే, దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతుంది సార్. గత 4 సంవత్సరాలుగా అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. వైజాగ్ లో కేర్ హాస్పిటల్కి వెళ్ళాను, బరంపూర్ అపోలోకి వెళ్ళాను, ఆ లోకల్ డాక్టర్లో చూపించాను. ఏమి లేదమ్మా, నువ్వు ఆందోళన పడుతున్నావు, దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది, ఏం లేదంట. గుండెలో ఇప్పుడు కూడా ఏదో పట్టించినట్టు, దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలని నాకు కొంచెం సలహా కావాలి. ఓకే, అయితే మీరు ఇతరత్ర డాక్టర్లను చూపించిన తర్వాత వాళ్ళు మీరు ఆందోళన పడుతున్నారని చెప్పారు, ఒక విధంగా అదేమైనా నిజమా అన్నట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఛాతి పట్టినట్టుంది, దాని దానివల్ల నిద్ర పట్టట్లేదు అంటున్నారు, లేట్గా నిద్ర పడుతుంది అన్నట్టు. బరువు ఉన్నారు ఎక్కువ మీరు? నేను 60 ఉంటాను. 60 వెయిట్లో యూజువల్గా నిద్రకు సంబంధించి చాలా ఎక్కువ భారీ కాయం అట్లా ఉంటే ఒక్కోసారి నిద్రలో ఒక్కోసారి గురక అలాంటిది ఉండడము, అవన్నీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడం అలాంటివి ఎక్కువ ఉండొచ్చు. కానీ మీకు మీరు చెప్పేదాన్ని బట్టి ఎక్కువ ఆందోళన పడుతున్నారేమో అని అనిపిస్తుంది, ఏదైనా సమస్య వలన. అలాగే మీకు ఊపిరితిత్తుల పరంగా పూర్తిగా ఏమీ లేదు అని తేల్చుకోవడానికి ఒక్కసారి శ్వాసకోశ వ్యాధి నిపులతో పల్మరీ ఫంక్షన్ టెస్ట్, లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, చెస్ట్ ఎక్స్రే అనేది రొటీన్గా చేసేది ఒకటి ఉంటుంది. ఇలాంటి 1-2 చిన్న చిన్న పరీక్షల ద్వారా నిర్ధారణ మళ్ళీ ఒక్కసారి మీకు ఆందోళన పడకుండా ఉండాలంటే చూపించుకోండి. ఆ విధంగా ఏదైనా మాత్ర చిన్నపాటి మాత్ర మీకు ఆందోళనకి పెట్టాల్సిన అవసరం ఉంటే ఆలోచించవచ్చు. అయితే చూపించిన తర్వాత నిర్ణయం చేయాలన్న మంచిది. ఒక్కొక్కసారి యాసిడ్ రిఫ్లెక్స్ అట్లాంటి ఎక్కువగా ఉన్నా ఇలా ప్రెజెంట్ అయ్యే రిస్క్ ఉంటుందా? అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా డిస్పెప్సియా అంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉండడం అనే ఛాన్స్ ఉంటుంది. అందుగురించి ప్రతి రెస్పిరేటరీకి దగ్గు ఉంది అనే దానికి డిఫరెన్షియల్, ఎవరైనా వచ్చి నాకు ఏ కారణం లేదు కానీ దగ్గు మాత్రమే వస్తుంది అని చెప్పినప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ కూడా ఉందా అనేది మనం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, అంటే తనకి చెస్ట్లో పట్టేసినట్టుంది కానీ దగ్గు ఉందని ఏం చెప్పట్లేదు కాబట్టి రిఫ్లెక్స్ అయ్యి ఉండకపోవచ్చు అంటారా? అంటే రిఫ్లెక్స్ కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ రిలేటెడ్గా అనిపిస్తుంది. రిఫ్లెక్స్ కూడా ఉందా లేదా అనేది కూడా ఒకసారి మనం, అంటే యూజువల్గా ఒకవేళ త్రేన్పులు ఎక్కువ రావడం అట్లాంటిది ఏదైనా ఉంటే అది చెప్పలేదు అతను, మోస్ట్లీ ఉండొచ్చు. స్లీప్ డిజార్డర్స్ అనేవి ఇట్లా ఉండొచ్చు అండ్ అనేక రకాల కారణాలతో కూడా ఉండొచ్చు అండి. అంటే ఇప్పుడు తను చెప్పిన సింప్టమ్స్ ఉండొచ్చు అండ్ అసలు సరిగ్గా నిద్రపోకపోవడం, డే అంతా స్లీపీగా ఉండడం అనేది కూడా చాలా మందిలో చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి మీ పల్మనాలజీ దగ్గర వింగ్లో ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, ఏ కాజెస్ ఉంటాయి? మీరు ఇందాక బ్రేక్ ముందు కూడా ఒకటి అడిగారు క్వశ్చన్స్, దాంట్లో ఇంటర్వెన్షన్ పరంగా స్లీప్కి మొదటగా ఆన్సర్ చేస్తాను. దాంట్లో స్లీప్ మెడిసిన్ పరంగా చూసుకుంటే టెస్టింగ్స్లో ఏంటంటే వీళ్ళకి స్లీప్ యాప్నియా లాంటిది, అంటే శ్వాస తీసుకునేటప్పుడు శ్వాస సరిగ్గా అందక లాంగ్ పాజెస్, ఎక్కువసేపు శ్వాస ఆగిపోయి అలాంటి సందర్భం ఉండి సరిగ్గా ఆక్సిజన్ అందక కార్బన్ డైఆక్సైడ్ అంతా శరీరంలో చేరుకుని ఒక నిస్సత్వతనము అది చేరే అవకాశం ఉంటుంది. అది సెకండరీగా వేరే ఇతరత్ర ఆర్గన్స్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తెలుసుకోవడానికి రకరకాల పరీక్షల్లో స్లీప్ స్టడీ ఒకటి, అది ఒక రొటీన్ టెస్ట్. అంటే ఒక అబ్డామినల్ బెల్ట్, పొట్ట చుట్టూ ఒక బెల్ట్ లాగా చిన్న చిన్న వైర్స్ అవి పెట్టి మీరు ఎక్కడైతే నిద్ర చేస్తారో అక్కడే నిద్ర చేయొచ్చు, లేదంటే ఒక స్లీప్ ల్యాబ్లో చేయొచ్చు, అలాగే పరీక్ష చేసి దాంట్లో తెలుస్తారు. అలాగే కాకుండా ఇంటర్వెన్షన్గా వస్తే ఒక్కోసారి అనస్థీషియా ఇచ్చి నిద్రలోకి ఆర్టిఫిషియల్గా నిద్రలోకి మనిషిని జారుకునేటట్లు చేసి బ్రాంకోస్కోపీతో చూసి మసిల్ వీక్నెస్ ఉందా, చుట్టూతో ఉండే కండరాలు ఒక విధంగా రిలాక్స్ అయిపోయి అవి శ్వాస తీసుకునే నాళాన్ని నొక్కబడేలాగా చేస్తున్నాయా అది చెక్ చేయడానికి చేస్తారు. అలాగే దవడవక్క ఒక కొంతమందికి లోపలికి ఉండడం వలన అది నొక్కబడి రాత్రులు శ్వాస అందకపోవడం అట్లా జరిగితే ఒక చిన్న ప్రాస్థెసిస్ అంటారు, అంటే ముందుకు యాక్చువల్లీ డెంటల్ సర్జన్స్ కూడా చేస్తారు ఇది ముందుకు వచ్చేటట్లు చేయడం. ఇలాగా ఒక్కోసారి ఈఎన్టీ సర్జన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతరత్ర కారణాలు ఏమైనా ముక్కులో కానీ గొంతులో కానీ ఇబ్బంది కలిగేగా చూడడానికి టెస్ట్లు చేస్తారు. ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్ పరంగా ఇన్వాల్వ్ అయ్యి స్లీప్ యాప్నియాకి చూస్తారు. అలాగే మీరు అడిగినట్లు ఇప్పుడు
ఈ స్లీప్ యాప్నియాలో ఎక్కువగా మనము ఒక చెక్లిస్ట్ లాంటిది ఉంది, చిన్నపాటి ఒక క్వశ్చనేర్ లాగా యూజువల్గా మనం పేషెంట్స్ని అడిగితే చాలా వరకు విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే మాకేం ఇబ్బంది లేదని కూడా కొంతమంది చెప్తారు. అలాగే మనం అడిగిన క్వశ్చన్స్లో ఏంటి, మీకు నిద్ర పూర్తయినట్టుందా, నిద్రపోయాను నేను 6 గంటలు 7 గంటలు కూడా నిద్రపోయాను కానీ పూర్తి కాలేదు నాన్న, ఇంకా నాకు నిద్ర పూర్తి కానట్టుంది, ఉదయం లేవగానే లేవడం కష్టంగా ఉంది, తలనొప్పిగా ఉంటుంది లేచిన తర్వాత, అంటే దట్ ఈస్ నాట్ ఎ క్వాలిటీ స్లీప్, అంటే ఒక మంచి నిద్ర కాదు. అలాగే ఆఫీస్లో కూర్చున్నారు లెట్సే, అంటే నలుగురిలో కూర్చొని మీటింగ్లో ఉన్నారు, లేదు టీవీ చూస్తూ ఉన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఒకవేళ చూసుకుంటే తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకోవడం, కూర్చొని ఒక తూల్ లాంటిది ఉండదు, అంటే ఎక్కడ కూర్చున్నా కూడా అక్కడే తొందరగా నిద్ర వచ్చేస్తుంది నాకు, నేను నాకు అంత తొందరగా మంచిగా నిద్రపడుతుంది అని కూడా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అంటే నిద్ర పోవాలని అనుకున్నప్పుడు నిద్ర పూర్తిగా పోవడము ఒక విషయం, ఎక్కడ కూర్చున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది అనేది కూడా అది ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇవన్నీ కూడా లక్షణాలు, తేలిగ్గా మనం చూస్తే ఇవన్నీ స్లీప్ యాప్నియాకు సంబంధిత లక్షణాలుగా మనం గమనించవచ్చు. అలాగే క్లియర్గా కనిపించే లక్షణాలు తీసుకుంటే మనకు ఎక్కువ ఊబకాయం ఉంటుంది, బాగా భారీగా బరువు ఉండే వాళ్ళు ఉంటున్నారు, అలాగే రాత్రులు గొరకుంటుంది, అలాగే ముక్కు మూసుకుపోవడం ఇలాంటిది, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం ఇలాంటి పిల్లల్లో కూడా చూస్తాం మనం, పెద్దల్లో కూడా చూస్తాము. ఇవన్నీ కూడా స్లీప్ యాప్నియా లక్షణాలుగా మనం తీసుకోవచ్చు. ఒక టెస్ట్ ద్వారా, నేను చెప్పినట్టు స్లీప్ స్టడీ టెస్ట్ ద్వారా నిర్ణయించి వాళ్ళకి ట్రీట్మెంట్ మొదటిగా తీసుకుంటే, యంగ్ ఉన్న వాళ్ళకి మనం మొట్టమొదటిగా ఎక్సర్సైజ్ ద్వారా లేకుంటే బరువు తగ్గించడం యొక్క అడ్వైజే మొదటగా ఇస్తాం. అలాగే ఇతరత్ర వాళ్లకు శరీర తత్వంలో లైక్ హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపోథైరాయిడిజం అనేది ఒక్కోసారి మెటబాలిక్ డిజార్డర్ అంటారు, వాళ్ళల్లో దానివల్ల కూడా తొందరగా బరువు తగ్గలేకపోవడం, మెటబాలిజం తక్కువగా ఉండడం, అంటే శక్తిగా మనం తిన్న తిండిని శక్తిగా వినియోగించుకునే కెపాసిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా, నేను కొద్దిగానే తింటున్నాను అయినా కూడా బరువు పెరుగుతున్నాను, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి సెకండరీగా స్లీప్ యాప్నియా వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఒక కూలంకషంగా చూడాల్సిన అవసరం ఉంటుంది స్లీప్ యాప్నియా డయాగ్నోస్ చేస్తాం. కాల్ చేద్దామండి. హలో. హలో నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి డాక్టర్ గారు వింటున్నారా? చెప్పండి. నమస్తే అండి, నా ఏజ్ 68 ఇయర్స్ అండి. ఓకే. అయితే ఫ్రీక్వెంట్ గా జల్ప్ చేస్తా ఉంటది, కొంచెం హైపర్ టెన్షన్, డయాబెటిక్స్ కూడా సఫర్ అవుతున్నాను. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అవి వేసుకుంటే ఈ లంగ్ ఇన్ఫెక్షన్ తప్పించుకునే అవకాశం ఉందా? దయచేసి కొంచెం వివరించండి ఆ డీటెయిల్స్. చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఇది సరిగ్గా ఈ కాలం, ఇప్పుడు వర్షాకాలం ముగింపు దశలో నుంచి మార్పుతో ఆ సంవత్సరంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ప్రబలయ్యే అవకాశం ఎక్కువగా మనం చూస్తాం. ఇలాంటి సమయంలో ప్రతి సంవత్సరము ఒకటి ఫ్లూ వ్యాక్సిన్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి టీకా అనేది ఉనింది. ఇది కోవిడ్ రాక మునుపు కూడా ఎన్నో ఏళ్ళుగా రొటీన్గా ఉన్నదే, కానీ గత 3-4 సంవత్సరాలుగా అందరూ మర్చిపోయారు. ఇది యాక్చువల్గా ఇంతకు మునుపు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారము ఉండే మన స్థితిగతులు, ఉండే యొక్క ఆరోగ్యాలను బట్టి ఇంటర్నేషనల్ గైడ్లైన్ దాన్ని 50 సంవత్సరాలకు కుదించింది. అంటే ఎవరైనా కూడా 50 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఇతర ఆరోగ్య కారణాలతో సంబంధం లేకుండా, అంటే డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా లేకపోయినా కూడాను ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ ఒకటి తీసుకోవడం ఉత్తమం. ఇక దట్ మీన్స్ ఏంటి, ఒకవేళ మీరు అన్నట్టు మీకు డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది అంటే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. ఓకే ఓకే, అదొకటి. కానీ న్యూమోనియా వ్యాక్సిన్ కూడా మీరు ఓ మాట అన్నారు, న్యూమోవ్యాక్ అండ్ న్యూమోనియా వ్యాక్సిన్ కూడా ఉంది, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి. ఇది కోమార్బిడ్ కండిషన్స్, అంటే ఇతరత్ర వ్యాధులు కూడా ఉండి, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటి ఇబ్బందులు ఉండి, లేకుంటే వేరే ఏదైనా సర్జరీస్ అయ్యి రికవరీ అయ్యి ఇమ్యూనిటీ లో ఉంది, రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఇట్లాంటి పేషెంట్స్ ఇవి ఉన్నవాళ్ళు కూడా న్యూమోనియా వ్యాక్సిన్ కూడా ఏ వయసు వాళ్ళు కూడా తీసుకోవచ్చు, లేదు అంటే 60 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి ఉంది, అది కూడా 50 ఏళ్లకు కుదించారు. సో రెండు వ్యాక్సిన్లు అనేది కూడా తీసుకోవాలి. యాక్చువల్గా హెల్త్ బాగుంటే రెండు ఒకటేసారి కూడా తీసుకోవచ్చు, కానీ యూజువల్ ప్రాక్టీస్లో, డాక్టర్స్ చేసే యూజువల్ ప్రాక్టీస్లో గైడ్లైన్స్ ప్రకారం పోకుండా నేనైతే కనీసం 2 వారాల గ్యాప్, ఒక వ్యాక్సిన్కి ఇంకో వ్యాక్సిన్కి 2 నుంచి 3 వారాల గ్యాప్ ఇచ్చి ఇస్తాను అలాగా. కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే
చివరిగా వ్యాక్సిన్ల గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న మాట చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పిల్లల్లో కూడా మనం టీకాలు చూస్తాం, వాళ్ళకి జలుబు దగ్గులు ఉన్నప్పుడు ఇస్తామా? ఇవ్వము. కాబట్టి ఫ్రెష్ గా మీకు ఇన్ఫెక్షన్ ఉంది, జలుబు ఉంది, దగ్గు ఉంది, ఇలాంటిది ఉంటే పూర్తిగా నయమైన తర్వాతనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకేనండి డాక్టర్ రఫీ గారు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఏంటి, ఏ ఏ సమస్యలకు ఈ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్స్ అందించబడతాయి, అంతేకాకుండా స్లీప్ డిజార్డర్స్కి కూడా సమస్య నిర్ధారణకు ట్రీట్మెంట్కి ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ రాటండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.